Ikora Water Solution. Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, వెల్కమ్ టు వైడ్ డ్రీమ్స్. నేను మీ మాధురి. టీడీపీ జనసేన పొత్తులతో వెళ్తామని చెప్తున్నారు. అయితే ఈ మధ్య వినిపిస్తున్న మాట ఏంటంటే, వీళ్ళు ముందున్న వీళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమాభిమానాలు ఇప్పుడు అంతగా కనిపించట్లేదు. వాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ దత్తపుత్రుడు కాస్త కొంచెం యాంటీగా తయారవుతున్నారు అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? మనతో పాటు ఉన్నారు విజయబాబు గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, టీడీపీ జనసేన జనసేనాని దగ్గర అక్కడికి జైలుకి వెళ్ళి మరి చంద్రబాబు బాబు గారితో ములాఖత్ అంటూ వెళ్ళి మిలాఖత్ అయ్యి జనసేన టీడీపీ రెండు కలిసి ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నాయని చెప్పిన ప్రేమ ఇప్పుడు కనిపించట్లేదు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆ రెండు పార్టీల మధ్య? అసలు వాళ్ళ మధ్య ఎప్పుడూ ప్రేమ లేదు. ఆ మాటకు వస్తే ఇప్పుడు కూడా మీరు గత ప్రసంగాలు కనుక తీసుకున్నట్లయితే, గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం. ఆ తర్వాత కాలంలో ఇద్దరిని కూడా చెడామడా తిట్టినటువంటి ప్రసంగాలు కూడా ఇప్పటికీ కూడా వీడియోస్ కింద యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి, చూడొచ్చు అవి కూడా. మరి తదనంతర కాలం మళ్ళీ కలిశారు. ఏంటి కలయిక దేనికి అని అంటే, నేను గతంలో పదే పదే చెప్తూ వచ్చా, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళిద్దరి కలయిక పచ్చి అవకాశవాదం, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునేటువంటి వ్యవహారమే తప్ప వాళ్ళ మధ్య ప్రేమ కానీ అనురాగం కానీ అలాంటిది ఏమీ లేదు. ఐక్యత అనేటువంటిది అంతకంటే లేదు, కేవలం అవకాశవాద రాజకీయాలు. ఈ అవకాశవాద రాజకీయాల్లో కొంతమందికి బలం, కొంతమందికి బలహీనత అనేటువంటిది ఉంది. ఉభయలకి కూడా బలహీనతలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, ఆయన కుమారుడు కాబట్టి. ఇంకొక బలహీనత ఏంటంటే, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళగలిగిన పరిస్థితుల్లో లేరు. లేరు. ఈసారి కూడా ఏదో ఒక పార్టీతో తను కలిసి ప్రయాణం చేయాల్సిందే తప్ప ఒక ఒక పార్టీగా ఏక పార్టీగా ఆయన వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. అలాంటి వెళ్ళినా గెలిచిన సందర్భాలు లేవు. లేవు. ఆ విధంగా ఈసారి జనసేనని అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి కాపు వర్గాన్ని ఓట్లన్నీ కూడా మనం కనుక చేజించుకోగలిగితే అధికారంలోకి వస్తామనేటువంటి ఒక అంచనాతో పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు సార్ అంటారంటే, ఇది చంద్రబాబు నాయుడు గారి బలహీనత. మరి పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, ఏదో ఒక మాసివ్గా వచ్చి ఒకదంపుడు ఉపన్యాసాలు, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు, ఇలాంటివన్నీ ఏదో చేయగలుగుతాడు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్తో తప్ప రాజకీయాల పట్ల ఇప్పుడు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నాడు ఆయన. ఈ 10 ఏళ్లలో కూడా రాష్ట్ర పరిస్థితుల పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన కానీ వివిధ అంశాల మీద సాధికారికంగా మాట్లాడగలిగినటువంటి పరిస్థితి కానీ ఆయనకి కించిత్తు లేదు అనేటువంటిది సుస్పష్టం. ఆ విధంగా అందుకనే ఆ పక్కన తర్వాత అతనికి ఉన్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఎవరినైనా సరే ముందుకు మునుముందుగా చొరవ తీసుకొని వెళ్ళి మాట్లాడగలిగినటువంటి ఒక ఆ లక్షణాలు కూడా లేవు. అందుకనే పక్కన నాదెండ్ల మనోహర్ అనేటువంటి ఒక వ్యక్తిని పెట్టుకొని ఏదైనా సరే ముందు ప్రాథమికంగా సంప్రదింపులు వ్యవహారాలన్నిటికీ కూడా మనోహర్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పర్సనల్ డీల్స్కి సంబంధించినప్పుడు మాత్రమే తను వెళ్తాడు, కాదు అంశాల ప్రాతిపదికగా చర్చలు జరపాలి అన్నప్పుడు మాత్రం పక్కన నాదెండ్ల మనోహర్ ఉన్నప్పుడు మాత్రమే తను మాట్లాడగలుగుతాడు. ఇది మనం చాలా చాలా కాలంగా మనం చూస్తున్నటువంటి స్థితి. కాబట్టి తనకి పార్టీ నిర్మాణం కానీ పార్టీ నిర్మాణంలో అనుసరించాల్సినటువంటి వ్యూహం కానీ దానికి కావలసినటువంటి వ్యక్తులను వివిధ స్థాయిల్లో నిలబెట్టి ధైర్యంగా వీళ్లతో ఒక భరోసా, వాళ్ళకి భరోసా ఇచ్చి తను కూడా భరోసాతో వీళ్ళ వల్ల నాకు ప్రమాదం లేదు, ఇబ్బంది ఏమి ఉండదు, ఈ ప్రొసీడ్ అని చెప్ప అనగలిగినటువంటి స్థైర్యం కానీ ఇవేమీ లేవు. కాబట్టి దాన్ని ఒక పాకెట్ ఆర్గనైజేషన్ లాగా, ఒక జేబు సంస్థ, ఎందుకంటే ఆయనే చెప్పాడు మనం ఉన్నది కదా ఉన్నాడు, పార్టీ నాది, పెట్టుబడి నాది, కష్టం నాది అని చెప్తున్నాడు. ఏ పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరు కూడా పెట్టుబడి నాది అనేటువంటి పదాన్ని రాజకీయాల్లో ఎవరు వాడరు. అంటే దాన్ని తన జేబు సంస్థగా మాత్రమే ఉంచుకోదలుచుకున్నాడు. ఆ జేబు సంస్థగా ఉంచిన దీంట్లో ఒక నిర్మాణం లేదు. ఆ పార్టీ నిర్మాణం లేకుండా మరి ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుంది? ఎన్నికల ప్రక్రియ అంటే మండల స్థాయిలో కమిటీలు ఉండాలి, నియోజకవర్గాల స్థాయిలో కమిటీలు ఉండాలి, తర్వాత దానికి ఒక నిర్మాణం ఉండాలి,
ఇవేమి కూడా ఈ రోజుకి 15 అయిందని చెప్పినా కూడా జనసేనకు ఆ స్ట్రక్చర్ అనేటువంటిది లేదు. కాబట్టి ఇవన్నీ ఎవరు చేసి పెట్టాలి? చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు చేసి పెడితే మాత్రమే తను వెళ్ళగలుగుతాడు. అందుకని అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు దగ్గర అవుతున్న కొద్దికి వీళ్ళ మధ్యలో పాయసంలో ఒక విషపు చుక్క వేసినట్టుగా వీళ్ళ ఐక్యతను బ్రేక్ చేస్తున్నటువంటి వారు ఎవరు అంటే నన్ అదర్ దాన్ లోకేష్. లోకేష్, ఓకే. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారితో సయోధ్య కుదిరిన తర్వాత, నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈ మాట, సయోధ్య కుదిరిన తరువాత ఒక దశలో ఒక ఇది చెప్తే ఏంటంటే మనం అబద్ధం చెప్పినట్టు వాళ్ళ మీద అభాండాలు వేసినట్టు నిందలు మోపినట్టు అవుతుంది. కానీ ఒక డీల్కి సంబంధించి మాట్లాడినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు సరే అని అన్నా కూడా ఆ డీలు ఈయనకు నచ్చలేదు. లోకేష్ నచ్చక ఏం మాట్లాడుతున్నాడు, మరి అంత ఇది చేస్తాడా అని కొంత నోరు జారి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఇతను నోరు జారాడనేటువంటిది అక్కడ మనకి పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో వ్యవహారాలన్నీ కూడా డ్రైవర్లతోనో నౌకర్లతోనో ఇలాంటివి బయటకు వస్తాయి. అమెరికా పాలిటిక్స్ వాటర్ గేట్ కుంభకోణం నుంచి కూడా ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో జరిగిన వ్యవహారం ఇది పవన్ కళ్యాణ్ దాకా చేరింది. చేరిన తర్వాత దాంతో రెచ్చిపోయి వెను వెంటనే అప్పుడు ఆశ్చర్యపోయారు అందరూ, ఇదేంటి నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తా సాగిన ప్రసంగాలు ఇప్పుడేంటి ఇట్లా రివర్స్ అయ్యాయని చెప్పని అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ విధంగా చడామడా తిట్టాడు ఇద్దరిని కూడా, చంద్రబాబు నాయుడు లోకేష్ ని. అవన్నీ కూడా యూట్యూబ్ లో ఇప్పుడు మనం చూడొచ్చు, నేనేం అబద్ధం చెప్పడం అంటే సమయం లేదు అక్కడ పవన్ కాదు. కళ్యాణ్ లో. నోరు జారి మాట్లాడిన లోకేష్ నోరు జారి మాట్లాడిన మాటలోకి తీవ్ర ఆగ్రహం అనేటువంటిది తెప్పించింది ఎవరికి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దాంతో వెంటనే గుంటూరు జిల్లాలో మీటింగ్ పెట్టి వాళ్ళని మొత్తం కడిగి పారేశారు. కడిగి పారేసేసరికి చంద్రబాబు నాయుడు గారు తల పట్టుకొని నేనేదో తలా నానా తిప్పలపడి అతను ఒక దారిలోకి తీసుకొస్తే ఇలా జరిగింది ఏంటని చెప్పి మళ్ళీ వెంటనే మనోహర్ని పిలిపించడం, మనోహర్ని పిలిపించిన తర్వాత మనోహర్తో మంతనాలు సాగించి దానికి బలమైనటువంటి ఒక నమ్మకం కుదిరేటువంటి విధంగా మన ఒక దీంట్లో టెంపుల్లో ఏదో ఒక కార్యక్రమం ఉంది అని చెప్పని లింగమనేని వారి యొక్క దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఏదో పూజల కోసం వెళ్ళినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇటు లో మన పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా పిలిపించి ఆ దేవాలయంలో భగవంతుడి సాక్షిగా పవిత్ర ప్రాంగణంలో ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చి ఆ విధంగా ఒక సెట్ చేసుకున్నటువంటి పరిస్థితి. దానికి పార్టీ వెంటనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయం నిర్మాణం ఏ భూమిలో జరిగింది, ఆ భూములు ఎవరికి సంబంధించినవి, ఏ ఎంత కారు చౌకగా కొన్నారు అనేది మనకు తెలిసినటువంటి అంశాలే. అట్లా ఒక సయోధ్య అనేటువంటిది కుదిరింది ఆ రోజున. తర్వాత ఇటీవల కాలంలో మళ్ళీ ఇదైన తర్వాత తెలుగుదేశం పార్టీలో బలంగా వినిపిస్తున్నది ఏంటంటే మనకి ఇంత పెద్ద వేవ్ ఉంది, ఇంత ట్రెండ్ ఉన్నప్పుడు మనం సీట్లు త్యాగం చేసి తలాతోకాలైనటువంటి పార్టీకి సీట్లు మనం కట్టబెట్టి మనం ప్రచారం చేయటం ఏమిటి అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం వారు చేస్తున్నటువంటి వాదన. వీళ్ళు నిత్యం లోకేష్ చెవి కొరుకుతూనే ఉన్నారు. అది అటు జరుగుతూ ఉంటే ఇటు జనసేనలో కూడా అదే ఇంచుమించు అదే స్థాయిలో వాళ్ళు చాలా గుంభరగా ఆసక్తిగా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నారు. ఏంటి, మనకి సీట్లు దొరుకుతాయా లేదా, మనకి ఎన్ని సీట్లు ఇస్తాడు, ఎన్ని మనల్ని బలి పశువులను కనుక చేస్తే మనం ప్రతిగా ఎలాంటి జవాబు చెప్పాలి అనేటువంటి దీంతో వాళ్ళు ఒక సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉభయలు కూడా సీట్ల అనౌన్స్మెంట్ అనేటువంటిది జరిగినప్పుడు ఒక్కసారిగా ఈ విభేదాలని భగ్గుమంటాయి. నేను మొదటి నుంచి చెప్తున్నా ఏది, ఈ చంద్రబాబు నాయుడు గారు అనుకూల మీడియా వైసీపీలో వాళ్ళు వద్దనుకున్నటువంటి వాళ్ళు బయటకు వస్తూ ఉంటే దాన్ని గోరంతలు కొండంతలు చేసి గ్లోరిఫై చేసి ఆ పార్టీలో ఇంకే ఏదో జరిగిపోతా ఉంది, ఉపద్రవం జరిగిపోతుంది అంటున్నారు. కానీ ముందు ముదుసళ్ల పండగ ఈ ఉభయలు కూడా జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ లిస్ట్ అనేటువంటిది బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రకాల గొడవలు జరుగుతాయి, ఎంత అల్లర్లు చెలరేగుతాయి అనేది అప్పుడు చూడాలి అసలు రంగు. అప్పటిదాకా ఇటు అత్యుత్సాహం ప్రదర్శించి దీన్ని ఏదో హడావుడి చేస్తున్నారు. కానీ ఇద్దరికి కలిసి ఇది ఎందుకంటే
రెండు నెగిటివ్ పోల్స్, ఏది తెలుగుదేశం జనసేన అనేటువంటివి రెండు కూడా పరస్పర వైరుధ్య భావాలు ఉన్నటువంటి పార్టీలు. ఎప్పుడు కూడా ఒక భావజాలం ఒకటే ఉన్నటువంటి పార్టీలు మాత్రమే కలిసి పోటీ చేయగలుగుతాయి. పరస్పర వైరుధ్యాలు ఉన్నటువంటి రెండు పార్టీలు కొన్ని కలపాలి అనుకోవటం అనేటువంటిది ఒక విఫలయత్నం అవుతుంది. ఆ విధంగా రేపు ఈ రెండు పార్టీలు కూడా కలిసి వాళ్ళు కనుక క్యాండిడేట్స్ని అనౌన్స్ చేస్తే జరిగేది ఏంటంటే అంతర్గత ఘర్షణలు అనేటువంటి అనివార్యం. ఒకవేళ వీళ్ళు కష్టపడి కొన్ని చోట్ల ఉభయల్ని కూడా ఒప్పించి మెప్పించి పోటీకి వెళ్ళినా ఓట్ షేరింగ్ ఎంతవరకు ఉంటుందనేది కూడా ఇది ప్రతిసారి నేను తేలిగ్గా అర్థం అవడానికి ఒక్కటే సింగిల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకటి రెండు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నది ఏంటంటే తెనాలినే ప్రధానంగా తీసుకుందాం. తెనాలిలో నాదెండ్ల మనోహర్కి సీట్ ఇస్తే అక్కడ మొదటి నుంచి బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒప్పుకోడు. ఒకవేళ ఆయన ఒప్పించిన ఆయనకు సంబంధించిన శ్రేణులు ఎటువంటి పరిస్థితుల్లో మనోహర్కి పనిచేయరు. మనోహర్కి ఇవ్వకపోయినట్లయితే మరి అది జనసేనకు అశనిపాతం అవుతుంది. అలాగే వ్యవస్థాపక సభ్యుడిగా రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆయనకి టికెట్ ఇవ్వకపోయినట్లయితే ఆ టికెట్ జనసేనకి ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం ఇవాళ రాజానగరంలో కానీ ఇలాంటి చోట్ల కూడా చూస్తూనే ఉన్నాం. చాలా చోట్ల అవనిగడ్డ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల్లో ఈ విభేదాలు అనేటువంటివి భగ్గుమంటాయి. డెఫినెట్గా ఉభయంలో కూడా ఆ ఘర్షణలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు గతంలో కాదు, ఇప్పుడు జరగబోయేటువంటి రసవత్తరమైనటువంటి సన్నివేశంగా చూడాలి ఇది. అందుకని దీన్ని ఒకవేళ ఒకవేళ పవన్ కళ్యాణ్ టికెట్ల విషయంలో కొంచెం చేజార్చి అంటే ఓకేలే మనం మద్దతు మాత్రం ఇద్దాం అని అంటే జనసేన క్యాడర్ వినే పరిస్థితి ఉందంటారా? నేను చెప్తుంది అదేనమ్మా. ఇప్పుడు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు. ఇప్పుడు అక్కడ తెలంగాణలో చూసాం, తెలంగాణలో ఇతను 32 సీట్లు 35 సీట్లు అన్నాడు. అంటే లేదులే అన్ని అన్ని కాదులే కానీ అన్నప్పుడు కొన్ని కనీసం 25 అన్నా ఇవ్వండి అన్నాడు. 25 అనేది ఏమి లేదు అంటే 15 అడిగాడు. 15 కూడా కాదులే అని చెప్పని వాళ్ళు ఏం చేశారు, 10 అన్నారు. 10 కూడా లేకుండా చివరికి అందులో కూడా తగ్గించి మరి చివరికి 8 సీట్లకు పరిమితం చేస్తే కూడా సరే అని అన్నాడు. కాబట్టి అతనికి కావాల్సింది కొన్ని ఓన్లీ డీల్స్ అంతేగాని అతను ఎప్పుడూ కూడా సినిమా ఈ అవకాశవాద రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ బాపత సినిమా వ్యక్తులకు కావాల్సింది ఏంటంటే అప్పటికప్పుడు షూటింగ్ నెక్స్ట్ ప్యాకప్ తప్ప వాళ్ళతో ఏ విధమైన బాండింగ్ ఉండదు. బట్ రాజకీయ పార్టీల్లో ఏంటంటే సుదీర్ఘకాలం పాటు బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు స్నేహాలు ఇవన్నీ ఉంటాయి, ఇతర కాలంలో ఉండదు కదా. కాబట్టి ఏం చేస్తాడు, తన చుట్టూ 10 ఏళ్ళ నుంచి తిరిగిన ఎంతమందినైనా కూడా బలి పెట్టడానికి రెడీగా ఉంటాడు. అయితే ఆత్మగౌరవం ఉన్నటువంటి అనేక మంది అందుకు సంసిద్ధులుగా లేరే వాళ్ళు ఖచ్చితంగా రేపొద్దున తిరగబడతారు. ఏ విధంగా ఇతను సమాధానించుకోగలుగుతాడో సమాధానం చెప్పగలుగుతాడో అనేటువంటిది మనం ఎదురు చూడాలి. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.